ముందుగా పాత్రిక సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 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 ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అమితంగా మా యొక్క స్టాండింగ్ డైరెక్టర్ మసూతి డైరెక్టర్ అండ్ अकाडमिक अलग मुख्य मेंबर बोर्ड आफ ट्रस्टी जेएसआर प्रसाद गारे सीईओ डॉक्टर प्रभाकर राव गार मेडिकल डायरेक्टर एचओडी सर्जिकल आंकोलॉजी सुब्रमण्यम राव गार अगे इकड सुशील गार आवड़ इकड़क इंका रेल टू थौज वन मैं आस्पत्र चेर आवड़ी मुख्य अंदर मिगता मेडिकल सूपरिटेंडेंट गारी सीईओ रवि गारी अंदर पार्टिसिपेंट अंदर योग दिनोत्सव अंतर्जातीय दिनोत्सव सदर्भंग अलागे योग गुरु उदय कुमार गारी अलागे भरत गारी अंदर ना अंतर्जातीय योग दिनोत्सव शुभाकांक्ष अलागे मरी योग प्रक्रिय अभ्यास भंगिमी चक्कर चूपी प्रजल्लो अवगाहन तस्कोचार अंदर बसवतार इंडो अमेरिकन कैंसर हास्पिटल रिसर्च इंस्टिट्यूट तरफ अंदर की ना कृतज्ञता मुख्य योग शब्द अनेक अर्थ वाड़को अटे योग अटे मन की रकर అర్థాలు కూడా ఉన్నాయి యోగాలు అంటే ఒక మనం ఒక మనసులో ఒక పని అనుకున్నప్పుడు అది సాధించడానికి మన సిద్ధం కావడం కూడా ఆ ప్రక్రియ కూడా ఒక యోగం అంటే ఒక సంకల్పాన్ని సమకూర్చుకొని దాన్ని సాధించడం కోసం మనం చేసే కృషి ప్రయత్నము అదొక యోగం దాన్ని యోగం అంటారు అంటే అదేంటంటే మనం యోగమంటే మన మనసును గెలుచుకోవడం అని అర్థం జితే మనసి తతం భవః అంటాం భవతు అంటాం జితే మనసి జతం భవత అంటే మనం ఈ యొక్క ఏదైతే మన ఈ యొక్క వాంఛలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏవైతే మన గోల్స్ ఉన్నాయి అన్నిటి కూడా మనం ఈ యోగా ద్వారా వాటిని గెలవగలిగితే ప్రపంచంలో దేన్నైనా మనం గెలవచ్చు అని దీని అర్థం. అలాగే యోగం చిత్త వృత్తి నిరోధ అంటారు అంటే చంచలమైన మనస్సుతో మనం ఏమీ సాధించలేము. సో ఈ యొక్క చంచలమైన మనసును ఇంకా దానికి బదులు పెట్టడమే అంటే దాన్ని ఈ యోగా ద్వారా అనుకున్నవి దాన్ని ఒక దారిన క్రమమైన దారిలో పెట్టి మనం అనుకున్నవి సాధించడమే యోగం అంటే యోగా అర్థం. దీనికి మరి మన పతంజలి మహర్షి గారు రెండు విధానాలు చెప్పారు. అందులో ఒకటేమో అభ్యాసం, రెండోదేమో వైరాగ్యం. అభ్యాసం అంటే మనం తత్ర స్థితో యత్నో అన్నట్టు అంటే మనం యత్నో భవత అన్నట్టు అంటే మనం ఒకటేమో ఈ యొక్క యోగ అభ్యాసం వలన మనం సాధించగలుగుతాం. రెండోదేమో అంటే వైరాగ్యం అంటే బాహ్య ప్రపంచపు ఆకర్షణల మీద మనకి ఎటువంటి కోరిక లేకపోవడం. మరి ఒక యోగ గురించి మనం ఆలోచిస్తే ఒక మనిషికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, మనస్తత్వం ఉంటుంది, శారీరక దాంట్లో ఎన్నో ఉన్నాయి. దాంట్లో అగ్నితత్వం ఉంది, భూతత్వం ఉంది, జలతత్వం ఉంది, అలా రకరకాల లగ్నాలు. ఆ లగ్నాలు ఒక్కొక్క లగ్నాల్లో పుట్టిన వాళ్ళ, ఒక్కొక్క రాశిలో పుట్టిన వాళ్ళ, మరి వాళ్ళ ఎంచుకునే అంటే యోగాలు ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా భక్తి యోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, అలాగే క్రియా యోగం ఉంది, లయ యోగం ఉంది, అలాగే
మంత్ర యోగం ఉంది, జ్ఞాన యోగం ఉంది, రాజయోగం ఉంది, ఇలా ఇంకా ఇంకా ఎన్నెన్నో రకరకాల యోగాలు ఉన్నాయనుకుంటున్నా. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి ప్రతి మనిషిలో ఒక తెలియని శక్తి పొందబడుతుంది. మరి ఈ యొక్క యోగ అభ్యాసం వల్ల ఆ శక్తిని బయటికి తీసుకొచ్చి దివ్యత్వంతో తాదాత్మ్యమును కలిగించడమే ఈ యోగ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనం ఒక మందులు వాడతాం, ఏదైనా రోగాలు వస్తాయి ఆ మందులు వాడితే మన మనకులో ఉన్న ఆ జబ్బుకి దాన్ని నయం చేయగలుగుతాం. కానీ మన అంత శుద్ధి చేయడమే, అలాగే ఈ యొక్క వచ్చిన సర్వాసనలు వీటన్నింటిని కూడా తొలగించుకోవడమే యోగ యొక్క ముఖ్య లక్ష్యం. అంటే మనం యోగ అభ్యాసం వల్ల మనం కేవలం అంతఃకరణ శుద్ధి కాకుండా రక్త శుద్ధి కావడమే కాకుండా మన మనసుకు ఒక స్వస్థత, ఒక నిర్మలము కలిగించేదే యోగం. అందుకే మనవాళ్ళు అన్నారు పెద్దవాళ్ళు, అంటే ప్రతి మంత్రానికి కూడా ఇప్పుడు మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. అందులో మరి మూలాధార చక్రం ఉంది, స్వాతిష్టాన చక్రం ఉంది, దాని తర్వాత అనాహత చక్రం ఉంది, అలా అన్ని ఆగ్నేయ చక్రం ఉంది, విశుద్ధ చక్రం ఉంది, అలాగే చివరిగా సహస్రాలు. వీటన్నింటినీ మనం అంటే మన ఋషులు వీళ్ళంతా కూడా ఇవన్నీ సాధించగలిగారు. వైమానిక శాస్త్రం ఆనాడే రచించారు, లేకపోతే మనం క్రీస్తు పూర్వమే డాక్టర్ విశ్రుతుడు అని ఇవాళ కూడా మనం చెప్పడం జరిగింది. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో అక్కడ ఆయన ఆస్ట్రేలియా రాయల్ కాలేజ్ ఫర్ సర్జరీలో ఆయన విగ్రహం ఉంది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే ఆయన ఆపరేషన్ చేసేవాడు. అలాగే దండిపట్లి విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నారు, ఆయన్ని జర్మనీ తీసుకెళ్ళిపోయి మన వేదాలని తర్జుమా చేసి వాళ్ళు హోమియోపతి కానివ్వండి, లేకపోతే మిగతా ఈ వెపన్స్ ఈ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కనుక్కోవడం కానీ జరిగింది. అంటే అంటాం మనం ప్రతి అక్షరం కనుక అది ఓమితి అక్షర ఓమితి బ్రహ్మ ఏకాక్షర అర్థం, సాధన చతురాద్వి అక్షర, యోగ సాధన త్రి అక్షర, మంత్రరహస్య చతురక్షర, పరమానంద పంచాక్షర, అలాగే ఇహపర సాధక షష్టాక్షర, ఆత్మదర్శన సప్తాక్షర, అలాగే పరమానంద అష్టాక్షర, అలాగే మోక్ష సాధన నవాక్షర, నాద బిందు దశాక్షరాలు. ప్రతిదానికి మన పురాణాలు వాటి విషయానికి వస్తే ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం. కాబట్టి ఈ యొక్క కరోనా ఇప్పుడు ఎలా అయితే కరోనా ఈ వైరస్ ఉందో, వైరస్ అంటాం దీన్ని రకరకాలుగా అంటాం, ఇది ఒక ఆర్ఎన్ఏ మనిషి, నేను దాని లోతుల్లోకి ఎలా తలుచుకోలేదు. సో ప్రభుత్వాలు కూడా ఇవాళ నుంచి 18 ఏళ్ల వయసు పైన వాళ్ళందరూ ఉచితంగా కూడా ప్రభుత్వం ఈ రోజు నుంచి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ఈ రోజు మనం ప్రారంభించనున్నది ప్రభుత్వం. వాళ్ళు కూడా ఆ ప్రభుత్వం చేస్తున్న యొక్క తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ కూడా మరి వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కూడా మరి వాళ్ళ ఇక్కడ చూస్తున్నాం మనం. మరి ఈ యొక్క మాస్కులు వేసుకోవడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క సామాజిక దూరాన్ని పాటించడం అయితేనేమి, ఇవేవేవి మన వైద్యులు లేకపోతే ప్రభుత్వం సలహాలిస్తుందో వాటిలన్నింటినీ కూడా తూచ తప్పకుండా పాటిస్తే, అలాగే యోగా కూడా అందులో ఒక భాగం, యోగా కూడా అందులో ఒక భాగం. నేను పొద్దున్న చేస్తాను, నాకు నా ఒక గంట నాకు ఎక్సర్సైజ్ ఉంటాయి, దాంట్లో మరి లంగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. నాకేమి లేదు కానీ ఉన్నవాళ్ళు, లేకపోతే వచ్చి పోయిన వాళ్ళు, లేకపోతే రాని వాళ్ళు అందరూ కూడా చేయాల్సిన కొన్ని, అంటే యోగా వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొరత మనం ఉన్నవి, దాంతో మన లంగ కెపాసిటీ పెరగడం అయితేనేమి, కరోనా బారి నుంచి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది యోగా. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యోగాను అభ్యసించి ఇది సైంటిఫిక్ వేదిక వైదికం, అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించి మరి వాళ్ళ మన ఆసుపత్రి ప్రస్తుతానికి ఎండో మెడికల్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2000లో ప్రారంభించాం, 89లో దీనికి భూ పూజ చేయడం జరిగింది. రేపే ఈ యొక్క భూ పూజ రోజు, రేపు అంటే ఫౌండర్స్ డే రేపు. మరి 2000లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 2001లో
యాడ్ లైఫ్ ని స్టార్ట్ చేయడం ప్రారంభించడం జరిగింది. మా కల్పన రఘునాథ్ గారు 2003లో ఆసుపత్రి జాయిన్ అవడం అయింది. ఎవరైనా సుప్రీ గారు దగ్గర ప్రధాన ఆవిడ 2001లో. సో అందరు కూడా సీనియర్స్ అందరు ఉన్నారు. ముఖ్యంగా మా మెడికల్ డైరెక్టర్ గారు ఇక్కడ సుబ్రహ్మేశ్వరరావు గారు అన్ని విషయాల్లో కూడా ఆయన మెడికల్ డైరెక్టర్ గా ఉంటూ అలాగే సిఇఓ గారు మెడికల్ డైరెక్టర్ గారు అయితే అన్ని విభాగాలని అన్నింటిని కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఇవాళ ఒక్క కోవిడ్ పేషెంట్ కూడా మనం కాదనలేదు ఇవాళ ఆసుపత్రి. ఇవాళ గర్వంగా ఉంది హెడ్ అధ్యక్ష ఆయన చంద్రశేఖరరావు గారు, డాక్టర్ చంద్రశేఖరరావు గారు. అలాగే ఆయన 6 కేసులు ట్రీట్ చేయడం జరిగింది బ్లాక్ ఫంగస్. మరి 6 కేసులు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా వాళ్ళు దాని నుంచి ఆ భారం నుంచి బయటపడి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అలాగే మా యొక్క క్రిటికల్ కేర్ ఉంది డాక్టర్ ఆర్ముఖం గారు నిలబడి ఆయన కింద ఆయన సిబ్బంది కానివ్వండి అందరు కూడా ఎంతో చిత్తశుద్ధితో ఎంతో అంకిత భావంతో ఈ ఆసుపత్రి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ నాన్ డాక్టర్స్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో శుద్ధితో చేయడం వల్ల ఇవాళ మన ఆసుపత్రి ఎంతో బాగా ఇటు క్యాన్సర్ కి ఇటు కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ఎందుకంటే కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఈ కెమోథెరపీ రేడియేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన మరి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతుంది సహజంగా. సో ముందు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని కేర్ఫుల్ గా స్క్రీనింగ్ చేసి ఉన్న వాళ్ళని ఏదైనా అనుమానం ఉంటే ఐసోలేషన్ లో పెట్టిన వాళ్ళని ఒక ఫిజిషియన్ ని పిలిపించి టెస్ట్ చేయించి చెక్ చేయించి మళ్ళీ వాళ్ళకి అది ఉంటే ఐసోలేషన్ లో పెట్టి అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఆసుపత్రి. అలా ఏ ఒక్క కోవిడ్ పేషెంట్ కూడా కాదనకుండా ఇక్కడ ఆసుపత్రిలో వచ్చి వాడికి సంపూర్ణ వైద్యం అందించడం కాబట్టి అంతర్జాతీయ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరు కూడా యోగాన్ని అభ్యసించండి అలాగే స్వస్థలం అలాగే ఈ యొక్క నిర్మలత్వాన్ని మీరంతా పొందాలని దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనం చూస్తున్నాం పొద్దున్నీ గిరిచి రాత్రి దాగి ఎంత అడావుడిగా ఉంటూ ఉంటున్నా ఎలా మనం మన ఇంట్లో భార్యతో కానీ లేకపోతే పిల్లలతో కానీ కూడా సమయం గడపలేనంతగా దైనందిన కార్యకలాపాలు యాంత్రికంగా తయారైపోయాం మనమంతా. సో అటువంటిది యోగా అన్నది ఆ స్ట్రెస్ బూస్టర్ అంటే స్ట్రెస్ నుంచి బయటపడేసింది యోగా. అలాగే మన ఆరోగ్యానికి అన్ని రకాల యోగా వల్ల ఫలితాలు దానివల్ల ప్రయోజనాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క సూక్ష్మతి సూక్ష్మ ఏదైతే సూక్ష్మతి మాస్క్ అచ్చమైన తెలుగు భాష సూక్ష్మతి సూక్ష్మ విషాడు అంటారు కదా సూక్ష్మతి సూక్ష్మ విషాడు ఈ యొక్క ముష్టిక నాసికాది ఈ యొక్క కర్ణ సమర్థిత ద్విస్త్రాన్ని వాడనందరూ అలాగే అందరూ కూడా ప్రభుత్వం అంత డాక్టర్లు చెప్పే వాటిలన్నింటినీ కూడా చూచా తప్పుడు పాటించి అంతా ఆరోగ్యంగా ఉండండి. సో మరొకసారి అందరూ కూడా నా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం అస్తమ సద్గమయం తమ సమా జ్యోతిర్మయ మృత్యుర్మాతమయ ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 శంభోం శివ 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 నారాయణ 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 నారాయణ.